విజయవాడ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. నాకేం సంబంధం లేదు, అంతా మోడీ గారు చేస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడి ఆ మోడీ గారితో మమ్మల్ని కలిపేసి పక్కకు నెట్టి రాజకీయ లబ్ధి పొందాలని తాపత్రయం చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసాల్లో కనిపిస్తా ఉన్నది. మీరు చూడండి, మొన్న శాసనసభలో ఇదే గొడవ. మోడీ గారు జగన్ గారు కలిసిపోతున్నారు, మోడీ గారు జగన్ గారు కలిసిపోతున్నారు. మళ్ళా మొన్న అదే దీక్ష 420 చంద్రబాబు నాయుడు గారు పెట్టారు 30 కోట్లు ఖర్చు పెట్టి. దానిలో కూడా ఆయన ఉపన్యాసం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలిసిపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కలిసిపోతున్నారు. మళ్ళా నిన్న 5 సంవత్సరాలు వస్తున్నా మీకోసం అనే ఒక దొంగ పాదయాత్ర ముగింపు 5 సంవత్సరాలు అవుతుంటే దానిలో కూడా మోడీ గారు జగన్ గారు కలిసిపోతున్నారు. నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు, మా రాజకీయ పార్టీ ఒకరితో కలిసిపోయేటటువంటి రాజకీయ పార్టీ కాదు. మీది స్వయం ప్రకాశమైనటువంటి రాజకీయ పార్టీ కాదని మనవి చేస్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఏ భారతీయ జనతా పార్టీనో ఏ సిపిఐ సిపిఎంనో వామపక్షాలనో ఎవరినొకరిని మోసం చేసి కలుపుకొని అధికారంలోకి వచ్చేటటువంటి తత్వం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు స్వయం ప్రకాశవంతమైన కానటువంటి చంద్రబాబు నాయుడు గారు. మమ్మల్ని అనే హక్కు లేదని మనం చేస్తున్నా. ఎవరితోనూ కలవవలసిన అవసరం కానీ ఎవరితో కలిసి కుట్రలు చేయవలసినటువంటి అవసరం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. అలాంటి నాయకుడు మాకు లేడు. జగన్మోహన్ రెడ్డి ముక్కు సూటైనటువంటి మనిషి, ఉన్నది ఉన్నట్టుగాను లేనిది లేనట్టుగాను చెప్పేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తిని మనం చేస్తున్నాం. మా మీద బురదల్లే కార్యక్రమం చేస్తున్నారు. మమ్మల్ని అందరినీ పక్కకు నెట్టేసి మళ్ళా తిరిగి అధికారంలోకి రావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర తర్వాత 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఒకే ఒక్క మాట చెప్పాడు, నేను మరొక వాగ్దానం చేయను. చేసినటువంటి ఫలితం, చేసినటువంటి అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, చేసినటువంటి పరిపాలన చూసి మాకు ఓటు వేయమని చెప్పాడు తప్ప ఒక్క వాగ్దానం కూడా 2009లో రాజశేఖర రెడ్డి గారు చేయలేదని మనం చేస్తాం.